చేతన ఈ రోజు ఐడీఏ జీడిమెట్లలో ఉన్నటువంటి సుభాష్ నగర్ లో ఉంది. సుభాష్ నగర్ లాస్ట్ బస్ స్టాప్ లో ఉన్నటువంటి ఈ మధ్యతరగతి ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడు ఈ కాలనీలోకి మీరు రావాలన్నా వెళ్ళాలన్నా మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అసలు ఇక్కడ బతకాలంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. అమ్మ, ఇక్కడ ఏం సమస్య ఉంది చెప్పండి? ఏముందో, కొంత వర్ష వస్తే నీళ్ళండి, బండ్లా పోతున్నాం, కొంచెం కెమికల్ వదిలేస్తున్నారు. వర్షం వస్తే చాలు కెమికల్ వదిలేస్తున్నారండి. మాకు మోకాలు లోతు నీళ్ళు ఇళ్ళలోకి అండి. ఉండాలంటే అసలు వండ్లా పోతున్నాం. 10 రోజుల దాకా మాకు ఆ ఇల్లు ఆరతలేదు. తింటానికి ఉన్నాయన్నీ ఉన్నా నానిపోయి తినే పరిస్థితుల్లో కూడా లేవయ్యి. పిల్లలకి జ్వరాలు ఇప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంటుందండి. అసలు ఇక్కడ తాగడానికి నీళ్ళు ఎలా ఉంటాయి అమ్మా? మంచినీళ్ళు ఎలా ఉంటాయి? మంచినీళ్ళలో కెమికల్ మిక్స్ అయిపోయినట్టు వస్తూ ఉంటాయండి. అవి కూడా ఫుల్ గా రా వాటర్, కొన్ని కొన్ని వస్తాయి. మధ్యలో ఉందండి, అది కలుషితం అవుతుందా? ఎలా వస్తుంది కలిసిన నీళ్ళు? ఎలా ఒక రోజు మంచిగా వస్తే ఇంకో రోజు కలుషితంగా వస్తాయి. అవి కంటిన్యూస్ గా రావు. ఒక రోజు మళ్ళీ ఆపేస్తారు, ఇంకో రోజు లైట్ గా సన్నగా వదులుతారు. అలా ఒక 1 వీక్ కి సరిపడా ఒక రోజే ఫుల్ గా వదులుతారు అంతే వాటర్. బస్సెస్ రావు, ఆర్టీసీ బస్సులు అక్కడ వరకే వస్తాయి. బస్ స్టాప్ లాస్ట్ వరకు ఉంది కదా, పిల్లలు అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళి బస్సెస్ ఎక్కాలన్నమాట. సో ఈ లోపలికి బస్సులు రాకపోవడానికి కారణం ఏంటంటారండి? రోడ్లు బాగాలేదండి, రోడ్లు మెయిన్ బాగాలేదండి. పిల్లలు పాసులు తీసుకుని కూడా మళ్ళీ ఆటోలకు పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదండి. అదండి ప్రాబ్లం. సో ఇప్పుడు ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి కష్టాలు? ఇది వరకు వచ్చి బస్సులు ఇది వరకు వచ్చి ఇప్పుడు రావట్లేదండి. అది ఎంత దూరం నడిచి వెళ్ళాలండి? చాలా దూరం, దాదాపు 1 కిలోమీటర్ పైన నడిచి వెళ్ళాలి. చాలా ఇబ్బంది పడుతున్నారండి. 5 నిమిషాలు లేట్ అయితే కాలేజీలో కూడా తిడుతున్నారంటే సార్లు పిల్లలు కూడా. డ్రైనేజీ సమస్యలు ఎలా ఉంటాయమ్మా? ఇక్కడ డ్రైనేజ్ ఎలా ఉంటుందమ్మా? డ్రైనేజీ మంచిగా లేదు మేడం, మంచిగా లేదు మేడం. డ్రైనేజ్ అయితే మాకు అసలు లేవండి. అక్కడ మొత్తం వాటర్ ని రోడ్ మీదకే వదిలేస్తారు. అవన్నీ మొత్తం దోమలు చీమలు మొత్తం వచ్చేసి పిల్లలకి వ్యాధులు అవన్నీ వస్తున్నాయి అన్నమాట. వాటర్ అయితే కొన్ని కనెక్షన్లు ఉన్నాయి కానీ వాటర్ మొత్తానికి రావట్లేదు అసలు కొంతమందికి. సో ఇప్పుడు ఒకటి నీళ్ళ వల్ల, రెండు కెమికల్స్ వల్ల పొల్యూషన్ ఎక్కువ ఉందమ్మా. దాన్నిటికి కారణం పొల్యూషన్. భూమిలో నీళ్లు రావు, బోరింగ్లు నీళ్లు రావు. మంజురా మీద ఆధారపడాలి, అవి కూడా మాకు ప్రాబ్లమే. సరిగా రావు, వచ్చినా కూడా కలుషిత నీళ్లే వస్తున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వచ్చి మాకు ఏమీ లేదు, జరగలేదు. అవి వరద కొంత వానొస్తే చాలండి. ఆ బస్ స్టాప్ లో నీరంతా మాకు మా సంది గల్లీ అండి డౌన్ మొత్తం మాకు లోతు నీళ్ళు అండి. మీరు చూస్తే తెలుస్తుంది కెమికల్ వాటర్ ఇడిచేస్తారండి. అవి ఇడిచేటప్పటికి మొత్తం ఇళ్ళల్లోకి వచ్చేస్తుందండి. వాన వస్తుందంటే చాలు, మాకు చాలా భయంగా ఉంటుందండి. ఇంత ఇంత నీళ్ళు వచ్చేస్తుందండి ఇంట్లోకి. మేము ఖాళీ చేస్తామండి, మా సొంత ఇల్లు పెట్టుకుని మేమే ఖాళీ చేసుకుంటున్నామండి. ఇల్లుండి లాభం లేదండి. డ్రైనేజీ ప్రాబ్లం అమ్మా, అది శంకుస్థాపన చేసి కూడా 2 సంవత్సరాలు అయింది. దాన్ని ఇంతవరకు కూడా బాగు చేయలేదు. నెలంతా కష్టపడి 5,000 4,000 జీతాలు బ్రతికే వాళ్ళం మేము. ఎక్కడి నుంచో ఇక్కడ బ్రతుకుతరువు కోసం వచ్చాం. ఆ 4,000 ఈ రోగాలకు పెడితే మా పరిస్థితి ఏంటమ్మా? ఎన్నో మీడియాల ముందు మేము పెట్టాం మా సమస్యల గురించి, కానీ ఇంతవరకు పట్టించుకునే వాళ్ళు లేరు. అటువైపు చూస్తే మొత్తం నల్లమట్టి లోడ్లు చేసి రాత్రిపూట పడేస్తుంటారు. దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాళ్ళు పగుళ్ళు, పిల్లలు ముఖ్యంగా చాలా బాధలు ఎదుర్కొంటున్నారు. పిల్లలకి పచ్చకవర్లు కూడా వస్తున్నాయి. దానివల్ల ఉపసం వస్తుంది, ఆయాసం వస్తుంది. రాత్రి అయితే పొగకు ఊపిరి అడగని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆయన సుభాష్ గారు మా ఏరియా అసలు బాగాలేదండి. మా గల్లీలో అయితే మొత్తం అంతా జబ్బులు వచ్చి పడుకున్నారు. అసలు చూడండి, వికలాంగులు అయితే చచ్చిపోతున్నాయి నడవలేక. అసలు ఏం బాగాలేదు సుభాష్ గారు. ఎవరు పట్టించుకోవట్లేదు, ఏ లీడర్ పట్టించలేదు. ఓట్ల ఎలక్షన్లు అయితే మాత్రం జబర్దస్తిగా వస్తారు, మాట్లాడుకుంటారు, కానీ ఎవరు మాట చేయట్లేదు. సుభాష్ నగర్ లో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళు ఏమిటి? ఈ లేఅవుట్ గురించి ఒకసారి ఫస్ట్ చెప్పండి. దాదాపు సుభాష్ నగర్ లో 30,000 to 35,000 పైగా జనాభా ఉంది. 18,000 ఓటర్స్ ఉన్నటువంటి సుభాష్ నగర్ ప్రాంతంలో సుభాష్ నగర్ 2 గా పిలువబడినటువంటి ఈ ప్రాంతం లాస్ట్ బస్ స్టాప్ గా పిలువబడుతుంది. ఆల్రెడీ సుభాష్ నగర్ లో గ్రౌండ్ వాటర్ 90% గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా పొల్యూటెడ్ అయి ఉంది. లంచాలకు అమ్ముడు పోయినటువంటి ప్రజాప్రతినిధులు, పైసలకు అమ్ముడు పోయి కంపెనీల నుంచి వస్తున్నటువంటి
వాసనలతో భరించలేనటువంటి ప్రపంచంలో ఒక మనిషి ఏదైనా ఒకటే డ్రగ్స్ అలవాటు పడతాడు, కానీ మా దగ్గర ఉన్నటువంటి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మొత్తం హేవత్ కూడా 90% డ్రగ్స్ కంపెనీలు మా ఏరియాలో ఉండడం, అక్కడ ఉన్నటువంటి కెమికల్ వాటర్ కూడా వర్షం పడ్డప్పుడు మొత్తం కూడా ఒక నాలలో వదిలిపెట్టడం వల్ల ఇండ్ల వరకు కూడా వాటర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది రెసిడెన్షియల్ ఏరియా, రెసిడెన్షియల్ ఏరియాలో కూడా కమిషనర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ తమ అధికారులు లంచాల మాయలో పడి మొత్తం కూడా ఇండస్ట్రీ మినీ ఇండస్ట్రీలకు సర్వే నెంబర్ ఇండస్ట్రీ సర్వే నెంబర్లను వేసి రెసిడెన్షియల్ ఏరియాలో కూడా ఇండస్ట్రీలకు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇండ్ల మధ్యలో వాయు శబ్దంతో పాటు వాయు శబ్దము మరి విపరీతమైనటువంటి కెమికల్ బాధతో వెదజల్లుతూ ఉన్నారు. చాలా మందికి ఇక్కడ చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఈ కొత్బుల్లాపూర్ నియోజకవర్గానికే మొత్తం విముక్తి కల్పించవలసిందిగా రాష్ట్ర గవర్నమెంట్ను కోరుతూ పాటు ఆరోగ్యశ్రీ ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ అమలు పరిచిర్రో అదే విధంగా సుభాష్ నగర్కు కానీ కొత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా మా సుభాష్ నగర్ ప్రాంతానికితో పాటు కొత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రత్యేక ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక నిధులు మా సుభాష్ నగర్ ప్రాంతానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ టీవీ 9 ద్వారా మేము తెలియజేస్తాము.